నమస్కారం. పట్టాభిరామ వాణికి స్వాగతం. సహజంగా మన దేశంలో చాలామందికి వేదిక పైన మాట్లాడాలంటే చాలా భయం. వాళ్ళు ఇంట్లో చాలా బాగా మాట్లాడతారు, నలుగురు ఫ్రెండ్స్ మధ్య బాగా మాట్లాడతారు, కానీ ప్లాట్ఫామ్ ఎక్కగానే, స్టేజ్ ఎక్కగానే కాళ్ళు చేతులు వణకడం, చేతులు చల్లబడడం, మాట తడబడడం ఇటువంటివి మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి సమస్య ఉన్నవారికి ఇక్కడ నేను 12 చిట్కాలు చెప్తున్నాను. మొదటిది, స్టేజ్ ఫియర్ ఎలా వదిలించుకోవాలి. స్టేజ్ ఫియర్ అనేది కేవలం మనం ఊహించుకున్న భయం మాత్రమే. దానిని ధైర్యంగా ఎదుర్కొనడానికి మనం చేయవలసిందల్లా వచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఉండడమే. అక్కడ ఎలా మాట్లాడతానో, ఏం మాట్లాడతానో అని ఊరికే టెన్షన్ పడకుండా ఇంటి దగ్గర సాధన చేస్తే మీరు స్టేజ్ మీద మాట్లాడగలుగుతారు. ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. మనం ప్రయత్నం చేయకుండా ఆ ఫియర్ని కంటిన్యూ చేయకూడదు. అందుకే రూసో అంటాడు, వీ హ్యావ్ టు ఫియర్ ఓన్లీ టు అవర్ ఫియర్ అంటాడు. మీరు భయపడుతున్నంతకాలం ఆ భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. రెండవది, రిహార్సల్. ప్రేక్షకుల ముందు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ముందుగా వ్రాసుకుని అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి. చర్చిల్ బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో కూడా తన ప్రసంగాన్ని అద్దం ముందు నిలబడి రిహార్సల్ వేసుకునేవాడు. దానివలన మనం నిలబడే పద్ధతి, మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుందో పరిశీలించుకోవచ్చు. మూడు, ప్రేక్షకులంటే భయం వద్దు. ప్రేక్షకులను చూసి భయపడేవారికి డేల్ కార్ని చిన్న చిట్కా చెప్పాడు. అదేమంటే, ప్రేక్షకులందరూ మీ దగ్గర అప్పు తీసుకున్న వారిలా భావించండి. మీరిచ్చిన అప్పు తీర్చే గడువుని పెంచమని, ఒక నెల రోజులు పెంచమని అడగడానికి వచ్చిన వారిగా ఊహించుకుంటే వారిని చూస్తే మనకి భయం వేయదంటాడు. ఇక నాలుగవది, ఐ కాంటాక్ట్. ప్రసంగం చేసే సమయంలో ప్రేక్షకులతోటి ఐ కాంటాక్ట్ ఎక్కువగా వద్దు. అందరికేసి చూస్తూ మాట్లాడండి. కారణం ఏమంటే, ఎవరో ఒకే వ్యక్తికేసి చూసి మాట్లాడితే అతను ఇబ్బంది పడవచ్చు, తన షర్ట్ బటన్స్ సరిగ్గా లేవేమోనని కంగారు పడవచ్చు, లేదా మరో ప్రమాదం ఉంది, అతను మీ కేసు చూసి చిలిపిగా కన్ను కొట్టాడు అనుకోండి, లేదా వెకిలి చేష్టలు చేశాడు అనుకోండి. అంతవరకు మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఇది చూసి టెన్షన్ పెంచుకోవచ్చు. ఐదవది, అన్నప్రాసన నాడే ఆవకాయ వద్దు. మీరు ప్రసంగం ఇచ్చే మొదటి రోజే అద్భుతంగా ఉంటుందని అనుకోకండి, బాగుంటే చాలు. అలా ప్రసంగాలు చేస్తుంటే ఏదో ఒకనాటికి మీరు కూడా ఉపన్యాస కేసరి, సభా సామ్రాట్లు కాగలుగుతారు. ఆరవది, మధ్య హాస్యం. మీ ప్రసంగంలో హాస్యం తొంగి చూస్తూ ఉండడం మంచిది. జంజాల గారు చెప్పినట్లు హాస్యం అనేది కూరలో ఉప్పు లాంటిది, ఎక్కువైనా తక్కువైనా ముప్పే. మీరు చెప్పే హాస్య సంఘటన మీరు మాట్లాడుతున్న సబ్జెక్టుకి సంబంధించినదై ఉండాలి. వైజ్ఞానిక రంగంలో కంప్యూటర్ల గురించి మాట్లాడుతూ అకస్మాత్తుగా సర్దార్జీ జోకులో, అంజయ్య గారి జోకులో చెప్తే బాగుండదు. ఏడవది, ప్రేక్షకులు అమాయకులు కాదు. మీ ముందున్న ప్రేక్షకులు అమాయకులు కారనే విషయం మనసులో ఉంచుకోండి. వాళ్లల్లో మేధావులు ఉండవచ్చు. మీ ప్రసంగం వింటున్నారంటే వారు మీకు ఒక అవకాశం ఇచ్చారన్నమాట. కాబట్టి ప్రేక్షకులను చిన్నచూపు చూసే విధంగా డైలాగులు నిషేధం. ఇటీవల కలకత్తాలో ఒక మెజీషియన్ ప్రదర్శన ప్రారంభిస్తూ, ఇప్పుడు నేను చేయబోయే అంశాలు మీ కళ్ళలో కూడా చూసుండరు, మీ అదృష్టం బాగుండి నా ప్రదర్శనకు వచ్చారు అన్నాడు. అంతే, మరుక్షణం ప్రేక్షకులంతా మాయమైపోయారు. అంటే మ్యాజిక్తో కాదు, విసుగుబుట్టి బయటకు పోయారు. ఎనిమిది, సంబోధన. ప్రేక్షకుల్ని మీరు సంబోధించే పద్ధతిలో నమ్రత ఉండాలి, ఆత్మీయత ఉండాలి. స్వామి వివేకానంద షికాగోలో ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు ఆయన గురించి ఎవరికి తెలియదు, హిందూ మతం గురించి సరైన అవగాహన కూడా లేదు. ఆయన ప్రసంగం ప్రారంభిస్తూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించడం వలన ఆయన అందరికీ ఆత్మీయుడయ్యాడు. ఆ ప్రసంగం విన్నాక ఎందరో హిందూ మతం స్వీకరించారు. అంతవరకు ప్రసంగాల్లో వక్తలు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనో, లేదా మై డియర్ ఫ్రెండ్స్ అనో సంబోధించేవారు. ఇక తొమ్మిదవది, కాగితం మీద రాసుకోండి. సభలో మాట్లాడేటప్పుడు సభా మర్యాదను పాటించాలి. వేదికపై ఉన్న పెద్దలను, ప్రేక్షకులను ముందుగా గ్రీట్ చేసి ప్రసంగం ప్రారంభించండి. ప్రసంగించే ముందు మీకు ఎంత సమయం కేటాయించారో తెలుసుకుని అది మనసులో పెట్టుకుని మాట్లాడండి. వీలైతే మాట్లాడే పాయింట్లను చిన్న కాగితం మీద రాసుకుని వెళ్ళండి. పది, సభను బట్టి సందేశం. సభల్లో చాలా రకాలు ఉంటాయి. సన్మాన సభలు, సంతాప సభలు, అభినందన సభలు, జాతీయ పండుగలు, ఇలాగా సందర్భానుసారంగా మీరు విషయం తయారు చేసుకుని సమయస్ఫూర్తిగా మాట్లాడాలి. సంతాప సభలో సంతోషంగా జోకులు వేసి మాట్లాడితే ప్రేక్షకులు హర్షించరు.
ఫైర్ ఇంజన్ కేంద్రాలు, కుష్ఠరోగ కేంద్రాలు ప్రారంభిస్తూ ఇవి రోజు రోజుకి పెరగాలి అంటే ప్రజలు ఊరుకోరు. ఇక 11వది భాష. మీరు మాట్లాడే భాష అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. మీరు మాట్లాడుతున్న సభలో అన్ని ప్రాంతాల వారు ఉండొచ్చు, కాబట్టి మీరు ఒక ప్రాంతానికి సంబంధించిన భాష కాకుండా సినిమా భాష మాట్లాడండి. అదేవిధంగా కొందరు మాట్లాడుతూ మధ్యలో పోతే అనేది అంటూ ఉంటారు. ఉదాహరణకి ఈనాటి సభకి శ్రీ విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు, పోతే అధ్యక్షుడిగా చంద్రశేఖర్ గారు, పోతే స్పీకర్గా సుబ్బారావు గారు, పోతే ఇక ఇట్లా పోతే పోతే అని అంటే చివరికి ప్రేక్షకులు ఒకళ్ళు వచ్చి నువ్వు కూడా పోతే అనే ప్రమాదం ఉంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కొన్ని వాడుక పదాలని జాగ్రత్తగా చూసి వాడాలి. ఇక చివరిగా 12వది రిహార్సల్ వేసుకోండి. మీరు ప్రసంగం ఇచ్చేటప్పుడు వీలైతే టేప్ రికార్డర్తో టేప్ చేసుకుని తర్వాత వింటే మీలోని లోపాలను మీరు సరిదిద్దుకోవచ్చు. విదేశాల్లో కొందరు స్పీకర్స్ తమలోని లోపాలను ఎత్తి చూపడానికి క్రిటిక్స్కి అధిక మొత్తం ఇచ్చి జీతాలిచ్చి నియమించుకుంటారు. అమెరికా అధ్యక్షుడిగా అందరి మన్ననలు పొందిన జాన్ ఎఫ్ కెనడీ మంచి వక్తకు ఉండవలసిన లక్షణాలను పీపీపీ అంటే ఇంగ్లీష్ అక్షరం పీపీపి 3 P's వర్ణించాడు. అంటే మొదటి పి పి అంటే ప్రిపరేషన్, 2వ P అంటే ప్రాక్టీస్, 3వ P అంటే ప్రజెంటేషన్. ఈ 3 P's ఏది లోపించినా ప్రసంగం పట్టుదప్పుతుంది. ఇక ప్రసంగంలో జోక్స్. మనం ప్రేక్షకులను నవ్వించాలి కానీ నవ్వుల పాలు కాకూడదు. గుండె జబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారి గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో, కొత్తగా ప్రసంగం చేయాలని బయలుదేరేవారి గుండె కూడా అంతే వేగంగా కొట్టుకుంటుందని మీకు తెలుసా? అమెరికాలో అనేక టీవీ కార్యక్రమాలకు యాంకర్గా, సినిమా అవార్డు ఫంక్షన్లకు ప్రయోక్తగా వ్యవహరించే మెక్ మహాన్ ఈ విషయాన్ని తెలిపారు. ఆయన కండక్ట్ చేసే కార్యక్రమాలు వినూత్న పద్ధతిలో ఉంటాయి. ఒకసారి చేసిన పద్ధతి మరోసారి ఉండదు. ప్రసంగం ఆద్యంతం ఆహ్లాదకరంగా నవ్వులతో ముచ్చట్లతో సాగుతుంది. ఎంత అనుభవం ఉన్నప్పటికీ ప్రతి కార్యక్రమానికి ముందు కొంత టెన్షన్ ఉండడం అన్ని విధాలా మంచిది అంటాడు ఆయన. టెన్షన్ ఉండడం వలన కార్యక్రమాన్ని రక్తి కట్టించడానికి బుర్ర బాగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయం. ఇది అక్షరాల నిజం. ఇది నా విషయంలో కూడా చాలాసార్లు జరిగింది. సభకు వెళ్ళినప్పుడు లేదా ఒక కార్యక్రమం చేయాలని అనుకున్నప్పుడు ఆ సభలో ఉండే ప్రేక్షకులు ఒక విధంగా ఉంటారని మెంటల్ ఫ్రేమింగ్ చేసుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళాక ప్రేక్షకులు మరో రకంగా ఉంటే సభ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అందుకే మనం అన్ని విధాలా ప్రిపేర్ అవ్వాలి. ఉదాహరణకు మీరు వెళ్ళే సభలో కాలేజీ స్టూడెంట్స్ ఉంటే అప్పుడు మీ ప్రసంగం ఒకలా ఉండాలి. స్త్రీలు ఉంటే మరోలా ఉండాలి. ఎగ్జిక్యూటివ్లు ఉంటే ఇంకోలా ఉండాలి. ఒకసారి ఒక బ్యాంకుకు సంబంధించిన షేర్ హోల్డర్ల సమావేశం జరిగింది. దానికి ఒక హాస్య నటుడిని అతిథిగా పిలిచారు. అతను వేదికపైకి వస్తూ నవ్వుతూ చప్పట్లు కొట్టమని అన్నాడు. దాంతో వచ్చిన అతిథుల్లో అధిక శాతం మంది ఉన్నత ఉద్యోగులు, ఆ నటుడి సినిమాలు ఏవీ చూడని మధ్య వయస్కులు కూడా ఉన్నారు. చప్పట్లు ఎవరూ కొట్టలేదు. దాంతో అతను పద్ధతి మార్చి ఉంటే బాగుండేది. కానీ అతను, ఏమైంది మీకు, చప్పట్లు కొట్టడానికి చేతులు రావటం లేదా? సభలోంచి 15 మంది కూల్గా లేచి వెళ్ళిపోయారు. ఆ సభ ఎంత చండాలంగా ముగిసి ఉంటుందో మీకు తెలుసు. అదృష్టవశాత్తు ఆ సభలో అదే చివరి అంశం కాబట్టి సరిపోయింది. కాబట్టి మన ప్రసంగం అందరికీ వినోదం విజ్ఞానం కలిగించాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నలుగురిని నవ్వించాలి కానీ నవ్వుల పాలు కాకూడదు. అందుచేత మన ప్రసంగ పాఠంలో సందర్భానుసారంగా కొన్ని జోకులను కూడా చేరుస్తూ ఉండాలి. జోకు చెప్తున్నట్లు కాకుండా జోకు చెప్పాలి. అది వీలైనంత తక్కువ సమయంలో చెప్పడం కూడా కొంత ప్రావీణ్యం సంపాదించాలి. లేదా జోకులోని అసలు పాయింట్ మిస్ అవుతారు. దానివలన 10 మంది ముందు అభాస్ పాలు కాక తప్పదు. ఒక్కోసారి కొందరి ప్రసంగాలు వింటున్నప్పుడు మనకు ఎంత ఉత్సాహం ఉత్తేజం కలగడం సహజం. ఆ ప్రసంగాల్లోని ముఖ్యమైన పాయింట్లను గుర్తుపెట్టుకునో లేదా రాసుకునో మళ్ళీ మన ప్రసంగాల్లో కోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ పొత్తూరు వెంకటేశ్వరరావు, డాక్టర్ నేరేళ్ళ వేణుమాధవ్, డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు, శ్రీ కేవి రమణాచారి, ఇటువంటి వారి ప్రసంగాల్లో అటువంటి మంచి పాయింట్లు చాలా ఉంటాయి. అయితే అవి మన ప్రసంగంలోకి వచ్చినప్పుడు తదనుగుణంగా మార్చుకుంటూ ఉండాలి. లేని పక్షాన అర్థం మారి అపార్థం వస్తుంది. ఒకసారి హైదరాబాదులోని ఒక పెద్ద మనిషి అమెరికా వెళ్ళాడట సొంత ఖర్చులతో. ఇండియా వచ్చాక చిన్న సన్మాన సభ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సభలో ప్రసంగిస్తూ ఒక జోక్ చెప్పాడు. ఆయన చెప్పిందేంటో
తర్వాత చెప్తాను, ముందు ఆ జోక్ వినండి. అబ్రహం లింకన్, అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఒకసారి సభలో మాట్లాడుతూ, ప్రేక్షక మహాశైలారా, నేను నా ప్రసంగ పాఠంలోకి వెళ్లకముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా అని అడిగాడట. ఓకే అడగండి అన్నారు ప్రేక్షకులు. వెరీ గుడ్. మా అమ్మా నాన్నలకు ఒక బిడ్డ ఉన్నాడు, అతను నాకు అన్న కాదు, తమ్ముడు కాదు, అక్క కాదు, చెల్లి కాదు, ఎవరో చెప్పుకోండి అన్నాడు. మా పేరెంట్స్కి ఒక చైల్డ్ ఉన్నాడు, అతను నాకు బ్రదర్ కాదు, సిస్టర్ కాదు, ఎవరు కాదు, ఎవరో చెప్పుకోండి అన్నారు. ప్రశ్న మళ్ళీ చెప్పండి అన్నారు. ఆయన మళ్ళీ చెప్పాడు. ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. మాకు తెలియదు, మీరే చెప్పండి అన్నారు ప్రేక్షకులు. అది నేనే అన్నాడు లింకన్ నవ్వుతూ. ప్రేక్షకులు ఆనందంతో చప్పట్లు జరిచారు. ఇదే జోక్ని ఇందాక నేను చెప్పిన వ్యక్తి సభలో చెప్తూ, మా అమ్మా నాన్నలకు ఒక బిడ్డ ఉన్నాడు, అతను నాకు అన్న కాదు, తమ్ముడు కాదు, చెల్లి కాదు, అక్క కాదు, అది ఎవరో చెప్పండి అన్నాడు. ఎవరు సమాధానం చెప్పలేకపోయాడు. చివరకు ప్రేక్షకులు, మాకు తెలియదు, మీరే చెప్పండి అన్నాడు. అప్పుడు నవ్వుతూ, దట్ ఈజ్ అబ్రహం లింకన్ అన్నాడు. ప్రేక్షకులు అర్థం కాక వెరిమొహం వేశారు. కాబట్టి జోకులు చెప్పేటప్పుడు కర్త కర్మ క్రియలను చూసుకోకపోతే కష్టాలు తప్పవు. ఇక సందర్భానుసారంగా కొటేషన్స్. ప్రసంగంలో కొటేషన్స్ బాగా పనికొస్తాయి. పెద్దల సూక్తులను సందర్భాన్ని బట్టి చెప్తే సభారంజకంగా ఉంటుంది. ఆ కొటేషన్ గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు, అది ఒక కాగితం మీద రాసుకుని చదివినా ప్రేక్షకులేమీ పట్టించుకోరు. అవి కొటేషన్లు కావడం వలన మీరు రాసుకోవచ్చు. మీరు మీ ప్రసంగ పాఠాన్ని ఎంతో శ్రద్ధగా తయారు చేసుకున్నారనే భావన కూడా ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఈ సందర్భంగా మరొక విషయం, నాకు పిహెచ్డి గైడ్గా ఉన్న ప్రొఫెసర్ ఆర్ వెంకటరెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తూ ఉండేవారు. ఒకసారి అమెరికాలో ఒక యూనివర్సిటీ వారు భారతీయ తత్వశాస్త్రం గురించి మాట్లాడమన్నప్పుడు ఆయన ఒక విద్యార్థిలాగా రాత్రింబవళ్ళు కూర్చుని అద్భుతమైన వ్యాసం తయారు చేసుకుని అక్కడికి వెళ్ళి వారిని ఆశ్చర్యపరిచారు. నాలాంటి ఎందరో పిహెచ్డి స్కాలర్లకు గైడ్గా ఉండి తత్వశాస్త్రంపై తెలుగు అకాడమీకి అనేక పుస్తకాలు రచించి కూడా ఆయన ప్రసంగం అనేసరికి ఎంతో ప్రత్యేక శ్రద్ధతో పాఠం తయారు చేసుకుంటారు. 200 పేజీల విషయాన్ని గంటలో కుదించి అందంగా చెప్పగలిగే ధీశాలి ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారు. కానీ ఈ రోజుల్లో కొందరు ఉపన్యాసకుల ధోరణి చూస్తుంటే ఎంతో ఆగ్రహం కలగక మానదు. తాము ఏ సభకు వచ్చామో, తాము మాట్లాడవలసింది ఏమిటో కూడా తెలుసుకోకుండా సొంత డబ్బా కొట్టుకుపోతూ ఉంటారు. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా వచ్చి అప్పటికప్పుడు ఏదో మాట్లాడి వెళ్ళిపోతున్నవారు ఉన్నారు. అటువంటి వారికి తాత్కాలికంగా పదవిలో ఉన్నంత వరకు చప్పట్లు పడినా ప్రేక్షకుల మధ్యలో మాత్రం వారు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకోలేరు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇక్కడి వారు అమెరికా వెళ్ళడం, అక్కడేవో కార్యక్రమాలు చేయడం, విదేశాలకు వెళ్ళడం, కార్యక్రమాలు చేయడం మనం చూస్తున్నాం. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా సభలు పెట్టించుకోవడం, ఆ సభలో వారు ఏమేం చూశారో, ఏమేం విన్నారో ఇవన్నీ కూడా ప్రేక్షకులకు చెప్తున్నారు. ఈ రోజుల్లో ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చాక, ఇన్ని ఛానల్స్ వచ్చాక, అక్కడ రైళ్ళు ఎలా నడుస్తాయి, విమానాలు ఎలా నడుస్తాయి, రైళ్ల దగ్గర టికెట్ కలెక్టర్లు ఉండరు, ఇటువంటివన్నీ చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఈ సభల్లో ఇప్పటికి కూడా వింటుంటే ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న జోకు. ఒక ఆయన అమెరికా వెళ్ళారు, భార్యతో సహా ఇండియా వచ్చారు, సన్మాన సభ ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు కొంచెం అతిగా మాట్లాడే అలవాటు ఉంది. వెళ్లే ముందు భార్య చెప్పిందట, వార్నింగ్ ఇచ్చింది, ఏముండో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి, మీకు ప్రతిదీ గోరంతలు కొండంతలు చేసే అలవాటు ఉంది, చాలా చిన్న విషయాన్ని కూడా చాలా ఎక్కువగా చెప్తూ ఉంటారు, ప్రేక్షకుల్లో చాలామంది విదేశాలు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడండి అని. అంటే ఏం పర్వాలేదులే, జాగ్రత్తగానే మాట్లాడతాను. కాదండి, నాకు నమ్మకం లేదు మీ మీద, మీరు ఎక్కువ మాట్లాడితే నన్ను ఏం చేయమంటారు అని. నాకు చిన్న సిగ్నల్ ఇయ్యి అన్నాడు ఆయన. ఎలా సిగ్నల్ ఇవ్వను అంది. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఏదైనా ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు నువ్వు నెమ్మదిగా నా కాలిని తొక్కు, నేను వెంటనే తగ్గిపోతాను అన్నాడు. సరే అని సభకు వెళ్ళారు. సభలో ఈయన ప్రసంగం మొదలైంది. ప్రేక్షకుల్లో ఎవరో అడిగారు, అయ్యా మీరు అక్కడ చూసిన వాటిలో మీకు చాలా ఆశ్చర్యం కలిగించిన కట్టడం ఏంటి అని. ఈయన అవకాశం కోసం చూస్తున్నాడు. ఏమి చెప్పమంటారు, అక్కడ అసెంబ్లీ హాల్ చూసామండి, మై గాడ్, అసెంబ్లీ హాల్ చూసామండి, ఎంత పెద్దదంటే దాని పొడుగు 22 మైళ్ళు అన్నాడు. భార్య కొంచెం టెన్షన్ పడింది, దగ్గరకు వచ్చింది. ఇక వెడల్పు అంటారా, 46 మైళ్ళు అన్నాడు. భార్య ఇంకొంచెం దగ్గరకు వచ్చింది. ఇంకా అందులో గదులండి, మొత్తం 3 లాక్స్, 3 లక్షల గదులు ఉన్నాయని.
ఇంకా లాభం లేదని టక్ అని కాలు తొక్కింది. అయితే దాని ఎత్తు మాత్రం 2 అంగుళాలు అన్నాడు. సో ఇలా ఉంటాయి. ఈ ప్రేక్షకులు వాళ్ళని వాళ్ళ సహనాన్ని పరీక్ష చేస్తున్నట్టుగా మాట్లాడే స్పీకర్స్ కూడా వచ్చారు. ఇక్కడ తమాషా ఏంటంటే చాలా బాగా మాట్లాడేవారు స్టేజ్ ఫియర్తో వెనకాల ఉండిపోతున్నారు, ప్రచారం చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతిభ లేకపోయినా ముందుకు వెళ్ళి డబ్బా కొట్టుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, మనం అందరం కూడా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి. మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి అంటే చక్కగా మాట్లాడగలగాలి. మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోలేకపోతే మీ వెనకనున్న వాళ్ళు వచ్చి మిమ్మల్ని తోసుకుపోవడం జరుగుతుంది. ఇక ఈ ఉపన్యాస కళలో అతి ముఖ్యమైనది వినడం. వినడం విజయానికి ప్రధానం. మాట్లాడే వ్యక్తి కన్నా వినే వ్యక్తి వివేకవంతుడు. మనం 10 మంది స్పీచెస్ వినాలి. విన్నప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో కూడా మనకి తెలుస్తుంది. మాట్లాడే వ్యక్తి తనకు తెలిసిన ఒక సబ్జెక్ట్ మీదే మాట్లాడవచ్చు. వినే వ్యక్తి అటువంటి వారిని ఎందరినో కలిసి వారి మాటలు వింటాడు. ఆ విషయాన్ని గ్రహించి అతను వారందరికన్నా తెలివైనవాడు కావచ్చు. ఉదాహరణకి ఒక పాఠశాలలో తెలుగు పండితుడు తెలుగే చెప్తారు, చరిత్ర టీచరు చరిత్ర చెప్తారు, అలాగే సైన్సు హిందీ లెక్కలు వేరువేరు టీచర్లు చెప్తారు. ఇవన్నీ విన్న విద్యార్థి తన జ్ఞానాన్ని పెంచుకుని ఆ టీచర్లందరికన్నా ఉన్నతమైన స్థితికి చేరుకోవచ్చు. ది ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అనే పుస్తకంలో వేన్ గ్రేస్ అనే సైకాలజిస్టు వినడం కూడా ఒక కళేనని చెప్తూ వినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో వివరించాడు. వినదగునెవ్వరు చెప్పినా అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. అందరూ చెప్పిన విషయాలను విని విచక్షణ జ్ఞానంతో విశ్లేషించి వివేకవంతమైన నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని ఎవరో మనకు కావలసిన వారు చెప్పారని అది 100% నిజమని నమ్మకూడదు. అందుకే అనాదిగా న్యాయమూర్తులు 2 పార్టీల వాదాలను వింటారు. వాద ప్రతివాదాలు విన్నాక సరైన జడ్జిమెంట్ ఇవ్వగలుగుతారనేది తిరుగులేని సత్యం. అయితే ఈ వినడంలో 2 రకాలున్నాయి. చెవులున్నాయి కాబట్టి అన్నీ వింటాం. రైల్వే స్టేషన్లో హాకర్ల అరుపులు, కంపార్ట్మెంట్లో పక్కవారి కాలక్షేపం కబుర్లు, రణగుణ ధ్వనులు ఎన్నో వింటూ ఉంటాం. అది మామూలుగా వినడం అవుతుంది. ఒక చెవితో విని 2వ చెవిలోంచి వదిలేయడం. అయితే శ్రద్ధగా వినడం అనేది 2వ రకం పద్ధతి. ఇది మనకు చాలా అవసరం. ఇంట్లో, కాలేజీలో, పనిచేసే ప్రదేశంలో ఇది ముఖ్యం. ఇక్కడ రైల్వే స్టేషన్లో విన్నట్టుగా వింటే సరిపోదు. ఉదాహరణకి మీ ఇంట్లో లేదా స్నేహితులు మీతో ఎప్పుడైనా ఇలా అన్నారా, ఏయ్ నేను చెప్పేది నీకు వినబడుతుందా, ఇదిగో నేను అన్నది ఏమైనా నీ బుర్రకెక్కిందా, వింటున్నావా, చెప్పింది ఏమైనా అర్థమైందా అని అంటే మీరు శ్రద్ధగా వినటం లేదన్నమాట. సరిగ్గా వినకపోతే అర్థాలు మారి అపార్థాలు కూడా చోటు చేసుకుంటాయి. మహావక్త విన్స్టన్ చర్చిల్ గురించి తెలియని వారు ఉండరు. గొప్ప మేధావి, అద్భుతమైన వక్త. ఆయన ఒక సభలో మాట్లాడుతూ శ్రోత కానివాడు వక్త కాలేడు, ఎవరు చెప్పినా వినాలి, ఎంత చెత్త చెప్పినా వినాలి అన్నాడు. దానివలన ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో కూడా మనకు తెలుస్తుంది అన్నాడు. ఎవరైనా సరిగ్గా మాట్లాడినప్పుడు చెప్పేవి లేవో చెత్త అనుకుంటే అతను ఎంత చెత్త చెప్పాడో వినలేం. అది మన మనసులో రిజిస్టర్ కాలేదు కాబట్టి రేపు మనం కూడా అలా మాట్లాడవచ్చు అని కూడా ఆయన చురకబెట్టాడు. కాబట్టి వినడం వలన అనేక లాభాలున్నాయనేది అనుభవించిన వారికి తెలుసు. అదేవిధంగా బాగా కోపంగా ఉన్న వ్యక్తితో మనం ఎంత మాట్లాడినా లాభం లేదు. ఆ సమయంలో అతన్ని ఓదార్చేది ఒకటే, అదే మీరు వినడం. ప్రేమకు మొదటి మెట్టు వినడమే అంటాడు చార్లీ చాప్లిన్. కౌన్సిలింగ్లో కూడా లిజనింగ్ అంటే వినడం. ఇది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. నిజానికి విన్న తర్వాత కౌన్సిలర్ పని చాలా సులువైపోతుంది. ఎందుకంటే కౌన్సిలర్ పూర్తిగా విన్నాడనే తృప్తి, ఆ పైన నమ్మకం ఏర్పడతాయి. సో ప్రతి ఉపన్యాసకుడు వినడం అనేది విధిగా అలవాటు చేసుకోవాలి. అందుచేతనే హియరింగ్ విన్నవాళ్ళు మామూలు స్పీకర్స్ అవుతారు, లిజనింగ్ శ్రద్ధగా విన్నవాళ్ళు చాలా గొప్ప స్పీకర్స్ అవుతారు. సో మీరు గొప్ప స్పీకర్ కావాలని కోరుకుంటున్నాను. మీ బీవీ పట్టాభిరామ్.